దక్కించుకునే ఆటగాళ్లు ఎవరు? క్రికెట్ అసోసియేషన్ ఆఫ్ తెలంగాణ, తెలంగాణ స్కూల్ ప్రీమియర్ లీగ్, ఎక్స్క్లూజివ్ మీడియా పార్ట్నర్ టీవీ ఫైవ్ న్యూస్. ఈ కార్యక్రమాన్ని మీకు సమర్పిస్తున్న వారు హోండా యాక్టివా 125, మేక్ లైఫ్ 125, సహ సమర్పణ న్యూస్ అండ్ గోల్డ్ హెర్బల్ హెయిర్ ఆయిల్, 100% ఆయుర్వేదం, వెంటనే ప్రతిభ. గుడ్ మార్నింగ్, న్యూస్ అండ్ హెయిర్ ఆయిల్ సమర్పిస్తున్న బిజినెస్ బ్రేక్ఫాస్ట్ షోకి స్వాగతం. ఏషియన్ మార్కెట్స్లో ఒక మిక్స్డ్ ట్రెండ్ కనిపిస్తుంది మనకు. చైనా అండ్ హాంకాంగ్ మార్కెట్స్ పాజిటివ్గా ట్రేడ్ అవుతుంటే మిగతా మార్కెట్స్లో కొంత వీక్ ట్రెండ్ కనిపిస్తుంది. అఫ్కోర్స్ జియో పొలిటికల్ టెన్షన్స్ ఉన్నాయి. నార్త్ కొరియా 2వ మిసైల్ని ప్రయోగించిందన్న వార్తలు వీకెండ్లో మనకు ఎక్కువగా ఛానల్స్లో చూసాం. బట్ దాని ప్రభావం అంతగా మనకు మార్కెట్స్ మీద, ఈక్విటీ మార్కెట్స్ మీద అయితే కనపడలేదు. సో ఇండియన్ మార్కెట్స్ మేబీ స్లైట్లీ నెగిటివ్గా లేదా ఫ్లాట్గా ఓపెన్ అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి మనకు. లాస్ట్ ఫ్రైడే మాత్రం యుఎస్ మార్కెట్స్ సెషన్ లోస్ నుంచి కోలుకొని పాజిటివ్గానే క్లోజ్ అయ్యాయి. అమెజాన్ లాంటి స్టాక్స్లో కొంత వీక్ ట్రెండ్ మనం చూసాం యుఎస్లో. అలాగే జీడిపి నెంబర్స్ వీక్గా వచ్చాయి. 2.6% మాత్రమే గ్రోత్ కనిపించింది యుఎస్ జీడిపి. దీంతో డాలర్ బలహీనపడింది. 11 మంత్స్ లో దగ్గర ప్రస్తుతం డాలర్ ఇండెక్స్ మనకు కనిపిస్తుంది. సో మేబీ మన మార్కెట్స్ ఆగస్ట్ సిరీస్ని నష్టాలతో ప్రారంభించాయి. తర్వాత ఎండ్ ఆఫ్ ది డే, ఫ్రైడే రోజు మనం ఎండ్ ఆఫ్ ది డే లోస్ నుంచి కోలుకొని ఆల్మోస్ట్ 9950 కిందకు వెళ్ళింది. ఒక దశలో 9944 ఫ్రైడేలో. సో అక్కడ నుంచి కోలుకొని 10,000 మార్కు పైన క్లోజ్ అయింది. అంటే ఆల్మోస్ట్ ఒక 70 పాయింట్స్ మనం ఇంట్రాడే రికవరీ మనం చూసాం. సో 10,000 మార్కును నిఫ్టీ నిలబెట్టుకోగలిగింది. జూలై సిరీస్ ఆద్యంతం మనకు పాజిటివ్గా, అఫ్కోర్స్ జూలై సిరీస్లో కూడా బిగినింగ్ ఆఫ్ ది సిరీస్ వాజ్ వీక్, బట్ తర్వాత మార్కెట్స్ చాలా బాగా కోలుకోవడం చూసాం. అదే పరిస్థితి బహుశా ఆగస్టులో కూడా రిపీట్ అయినా కూడా మనం ఆశ్చర్యపోనవసరం లేదు. అదర్వైజ్ ప్రస్తుతానికి మార్కెట్స్ ఇక ఆర్బీఐ క్రెడిట్ పాలసీ, మానిటరీ పాలసీ డెసిషన్స్ కోసం చూస్తున్నాయి. అందరూ కూడా డెఫినెట్లీ ఒక 0.25% అయితే ఇంట్రెస్ట్ రేట్ కట్ ఉంటుందని ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. మేబీ ఆర్బీఐ కూడా ఆ మేరకే నిర్ణయం తీసుకునే అవకాశం మనకు కనిపిస్తుంది. సో అదర్వైజ్ వీకెండ్ మనకు ఎల్ఎన్టీ నెంబర్స్ వచ్చాయి. ఎల్ఎన్టీ నెంబర్స్ పాజిటివ్గా రావడం చూసాం. ఓవరాల్గా ఇక్కడ 1-2 సెగ్మెంట్స్ వీక్గా ఉన్నప్పటికీ కూడా మిగతా సెగ్మెంట్స్ అన్నిటిలోనూ కూడా ఒక పాజిటివ్ రికవరీ అనేది మనం చూస్తున్నాం. సో మేబీ రాబోయే రోజుల్లో క్యాపెక్స్ సైకిల్ మరింత రివైవ్ అయ్యే అవకాశాలు మనకు కనిపిస్తున్నాయి. ఇంకా పిఎంఐ డేటా కోసం, అలాగే మనం ఆటో సేల్స్ కోసం అండ్ యుఎస్లో నాన్ ఫార్మ్ పేరోల్స్ కోసం, ఈ డేటా కోసం మార్కెట్స్ నిరీక్షిస్తున్నాయి ప్రస్తుతానికి. ఎఫ్ఐఎస్ వైపును చూస్తే మనకు ఎఫ్ఐఎస్ ఫ్రైడే రోజు 223 crores సెల్ చేశారు. బట్ ఓవరాల్గా జూలైలో, సెకండ్ హాఫ్ ఆఫ్ జూలైలో ఎఫ్ఐఎస్ బయింగ్ చేయడం చూసాం మనం. జూలైలో ఆల్మోస్ట్ 4779 crores వర్త్ స్టాక్స్ని ఎఫ్ఐఎస్ బై చేశారు. అలాగే మరొక ఇంట్రెస్టింగ్ ఫినామినా ఏంటంటే హెచ్డిఎఫ్సి ట్విన్స్, అంటే హెచ్డిఎఫ్సి, హెచ్డిఎఫ్సి బ్యాంక్, ఈ రెండు ఇప్పుడు మార్కెట్స్ని లీడ్ చేస్తున్న రెండు కంపెనీలు. సో ఈ స్టాక్సే ఆల్మోస్ట్ ఇప్పుడు నిఫ్టీలో మనకు 17% వెయిటేజ్ ఉంది. నెంబర్ 1, నెంబర్ 2 వెయిటేజ్ హెవీ వెయిట్స్లో ఇప్పుడు హెచ్డిఎఫ్సి అండ్ హెచ్డిఎఫ్సి బ్యాంక్ ఉన్నాయి. ఈ రెండింటిలో కూడా ప్రత్యేకించి హెచ్డిఎఫ్సిలో లాస్ట్ 2 డేస్గా ఒక హ్యూజ్ డెలివరీ బేస్డ్ బయింగ్ చూసాం. పోస్ట్ రిజల్ట్స్ పాజిటివ్గా రావడంతో 1750 crores వర్త్ స్టాక్స్ డెలివరీ బేస్డ్ బయింగ్ జరిగింది హెచ్డిఎఫ్సిలో ఆన్ థర్స్డే అండ్ ఫ్రైడే. ఇవాళ కూడా బహుశా అదే ట్రెండ్ కొనసాగే అవకాశం ఉంది మనకు. సో లీడర్షిప్ పొజిషన్ అంతకుముందు రిలయన్స్, ఐటీసీ లాంటివి తీసుకుంటే ఇప్పుడు హెచ్డిఎఫ్సి, హెచ్డిఎఫ్సి బ్యాంక్. సో ఎప్పటికప్పుడు లీడర్షిప్ ఏదో ఒక లార్జ్ క్యాప్ కౌంటర్స్లో మనం చూస్తున్నాం. సో ప్రస్తుతానికి మాత్రం ప్రైవేట్ సెక్టర్ బ్యాంక్స్ అండ్ హెచ్డిఎఫ్సి, హెచ్డిఎఫ్సి బ్యాంక్లో మనకు ఆ లీడర్షిప్